చంద్రుడు మనఃకారకుడు అని మనం చెప్పుకున్నాం, మనస్సుకి అధిపతి అని చెప్పుకున్నాం. పెరుగు పాలు అంటే తెల్లటి పదార్థాలకి చంద్ర ఆధిపత్యం, అందులోనూ క్షీరమునకు అధిపతి చంద్రుడు, పెరుగుకి ఆధిపత్యం వహించేటటువంటి వాడు కూడా చంద్రుడే. కాబట్టి చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే క్షీరసాగర మథనము నుండి ఉద్భవించాడు. కాబట్టి చంద్రుడికి క్షీరమన్న, పెరుగన్న, వెన్న అన్న మహాప్రీతి. అందుకని మనం ఏదైనా పనులు అనుకుంటున్నప్పుడు ఏదీ కలిసి రాకపోతూ ఉంటే, ప్రతి విషయానికి ఆందోళనగా ఉంటూ ఉంటే, మనశ్శాంతి లేకుండా ఉంటే, అలాంటి వారు చేయాల్సిన పని ఏంటంటే పౌర్ణమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, తలస్నానం చేసి ఉపవాసం ఉండి, ఉదయాన్నే అంటే మధ్యాహ్నం 11 ఆ టైంలో అన్నం వండేసి, ఆ వండినటువంటి అన్నం చల్లారిన తర్వాత అందులో పాలు పోసి తోడెట్టేయాలి. పాలు పోసి తోడెడితే ఏమవుతుంది, సాయంత్రానికి అది పెరుగు అన్నం అవుతుంది. లేదు, అన్నం వండుకున్న తర్వాత చల్లారబెట్టిన తర్వాత దాంట్లో పెరుగు కలుపుకోవాలి. పెరుగు కలుపుకున్న తర్వాత పౌర్ణమి వెన్నెలలో కూర్చున్న తర్వాత ఆ పౌర్ణమి వెన్నెలలో చంద్రుడికి నమస్కారం చేసుకుని, మీకు ఏ కష్టమైతే ఉందో ఆ కష్టాన్ని చంద్రుడికి చెప్పుకుని, ఆ పెరుగన్నాను ఒక 3 సార్లు అలా నివేదన చేసి, దాన్ని మన వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో మన పిల్లలందరితో కలిసి భుజిస్తే కనుక మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మనస్సుకి సంబంధించినటువంటి ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవడం, అవన్నీ కూడా చంద్ర ఆధిపత్యం వల్ల వస్తాయి కాబట్టి అమ్మ, చంద్రుడి వల్ల వస్తాయి కాబట్టి దానికి సంబంధించి పెరుగన్నం చంద్రుడికి నివేదన చేయడం సర్వదా శుభప్రదమే.